మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా ఎంపీ వెంకటేష్ నేత ఎమ్మెల్యే దివాకరరావు దండేపల్లి మండలం చింతపల్లి గ్రామం నుండి నాయకపుగూడ వరకు సిమెంట్ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చింతపల్లి గ్రామం నుండి నాయకపుగూడ వరకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి రోడ్డు నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేశామని అన్నారు. ప్రజాప్రభుత్వం కాబట్టే ప్రజలకు ఏది అవసరమో అదే చేస్తుందని, కేసీఆర్ విజన్ ఉన్న నేత కాబట్టే ప్రజల పక్షాన నిలిచి ప్రజా ప్రయోజనార్థం ఎన్నో పథకాలను తీసుకువచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ జిల్లా అధ్యక్షుడు మోటపలుకుల గురువయ్య, డిసిఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య తదితరులు పాల్గొన్నారు. దండపల్లి మండలానికి వస్తే, ఏ గ్రామమైనా సరే దండపల్లి మండలానికి వస్తే నా సొంత గ్రామానికి వచ్చినంత సంతోషం ఉంటుంది నాకు. నా సొంత గ్రామం తాళ్ళపేట పక్కకి కానీ ఎంపీ అయినా ఇప్పటి వరకు గ్రామంలో అడుగు పెట్టలేదు. ఎందుకంటే గ్రామానికి ఒక మంచి చేసి అడుగు పెడదామనేటటువంటి ఆలోచన కాబట్టి ఆ దిశగా నేను ఢిల్లీకి వెళ్తున్నాను, అక్కడ హైదరాబాద్లో మంత్రుల దగ్గరికి వెళ్తున్నాను. ఈ నియోజకవర్గంతో పాటు ఈ జిల్లాకి ఢిల్లీ నుండి కొన్ని నిధులు తీసుకురావాలి. అది రహదారులు కానివ్వండి, రైల్వేలు కానివ్వండి, మన పిల్లలకి ఎక్కడైనా కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానివ్వండి, అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ కానివ్వండి, ఏదో ఒక మంచి చేయాలనేటటువంటి సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారిని సమన్వయం చేసుకుంటూ ఒక మంచి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ఇక్కడ ఎమ్మెల్యే గారికి కానీ, ఎంపీగా నాకు కానీ, మా నాయకులకు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలే మాకు శిరోధార్యం. అభివృద్ధి సంక్షేమం మేము లక్ష్యంగా మేము పనిచేస్తూ ఉన్నాం. మాకు ఎలాంటి స్వార్థం లేదు. ఎక్కడ ఢిల్లీకి వెళ్ళినా, ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా మా గ్రామానికి ఏం చేస్తాం, మా మండలికి ఏం చేస్తారు, మా జిల్లాకి ఏం చేస్తారు, మా నిరుద్యోగ బిడ్డలకు ఏం చేస్తారని చెప్పేసి ఆలోచిస్తుంది తప్ప మాకేం చేస్తారు అనేటటువంటి ఆలోచన మా జీవితంలో మా ఎమ్మెల్యే గారికి, నాకు, మా నాయకులకు రాదు అనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మేము ప్రణాళికాబద్ధంగా వెళ్తూ ఉంటే దురదృష్టవశాత్తు కరోనా మన అందరినీ ఒక అభివృద్ధికి అడ్డమైంది. కరోనా వల్ల కొన్ని కార్యక్రమాలు మనం చేసుకోలేకపోయాం. కాబట్టి ఇక నుండి ప్రత్యేకించి దండేపల్లి ఉండ మా మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ప్రజల సమస్యలు కానివ్వండి, మేము దగ్గరుండి ఇప్పుడు ప్రతి వారం ప్రతి రోజులకు ఒకసారి గౌరవ ఎమ్మెల్యే గారిని సమన్వయం చేసుకుంటూ ఎంపీపీలతో, సర్పంచ్లతో, ఎంపీటీసీలతో అందరితో మాట్లాడుతూ ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో ఈ ప్రాంతానికి అభివృద్ధి దిశగా మనం అడుగులేసి మీ అందరి దీవెనలు మళ్ళీ కావాలని చెప్పేసేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను.